హాయ్, వెల్కమ్ టు హెల్త్ టైమ్. బ్రెయిన్ ట్యూమర్లో రకాలు, లక్షణాలు ఎలా ఉంటాయి? తీవ్రమైన హెడ్ఏక్ని ఎప్పుడు బ్రెయిన్ ట్యూమర్గా అనుమానించాలి? పిల్లల్లో బ్రెయిన్ ట్యూమర్ పూర్తిగా నయమవుతోందా? మెదడు కనెత్తి ట్రీట్మెంట్లో వచ్చిన ఆధునికతలేంటి? అలాంటి విషయాల్ని మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు సిద్ధార్థ్ న్యూరో హాస్పిటల్స్ సీనియర్ న్యూరాలజిస్ట్ డాక్టర్ సిద్ధార్థ్ రెడ్డి గారు మనతో మన స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాల్ని మనం డిస్కస్ చేసుకుందాము. అలాగే మీరు కూడా డాక్టర్ గారితో మాట్లాడాలి అంటే నా పక్కనే స్క్రీన్ మీద లైవ్ నెంబర్స్ కనిపిస్తున్నాయి, వెంటనే వాటికి కాల్ చేసేయండి. హాయ్ డాక్టర్. హలో అండి. ముఖ్యంగా కనుక చూసుకున్నట్టయితే ఈ బ్రెయిన్ ట్యూమర్లో కనుక చూసుకున్నట్టయితే ఎన్ని టైప్స్ ఉంటాయి? అట్ ద సేమ్ టైం ఆ సిమ్టమ్స్ని మనం ఎలా గుర్తించాలంటారు? ముఖ్యంగా ఈ బ్రెయిన్ ట్యూమర్స్ అనేవి చాలా అంటే చాలా రకాలుగా ఉంటాయి. ముఖ్యంగా ప్రైమరీ ట్యూమర్స్ అంటాము లేదా మెటాస్టాటిక్ ట్యూమర్స్ అంటాం. ప్రైమరీ ట్యూమర్స్ అంటే బ్రెయిన్లో నుంచి అంటే బ్రెయిన్లో ఉండే టిష్యూ కానీ బ్రెయిన్ యొక్క సరౌండింగ్స్ ఉన్న టిష్యూ నుంచి కానీ వచ్చే ట్యూమర్స్ని మనము ప్రైమరీ ట్యూమర్స్ అంటాము. అదే మెటాస్టాటిక్ ట్యూమర్స్ అంటే ఏమో మనకు బ్రెయిన్లో అంటే బ్రెయిన్కి స్ప్రెడ్ అయ్యే ట్యూమర్స్, అంటే బాడీలో ఎక్కడన్నా ఒక చోట ట్యూమర్ ఉండి ఆ ట్యూమర్ నుంచి బ్రెయిన్కి వెళ్తే దాన్ని మెటాస్టాటిక్ ట్యూమర్స్ అంటాం. ఈ మెటాస్టాటిక్ ట్యూమర్స్ అనేవి మోర్ మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్ అని కానీ క్యాన్సర్లో ఎక్కువ క్యాన్సర్ పేషెంట్స్లో ఎక్కువగా ఈ మెటాస్టాటిక్ ట్యూమర్స్ అనేవి ఎక్కువగా చూస్తూ ఉంటాము. 40% అంటే 40% క్యాన్సర్ పేషెంట్స్లో ఈ మెటాస్టాటిక్ బ్రెయిన్ ట్యూమర్స్ అనేవి మనకు జనరల్గా కనపడుతూ ఉంటాయి. ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ కానీ లంగ్ క్యాన్సర్స్ కానీ ఉన్న వాళ్ళల్లో, ప్రోస్టేట్ క్యాన్సర్ ఉన్న వాళ్ళల్లో కూడా ఒక్కోసారి ఇవి కనిపిస్తూ ఉంటాయి. ఇక ప్రైమరీ ట్యూమర్స్ అంటే బ్రెయిన్లో ఉన్న టిష్యూస్ నుంచి వచ్చే ట్యూమర్స్ని మనం ప్రైమరీ ట్యూమర్స్ అంటాం. ఈ ప్రైమరీ ట్యూమర్స్ జనరలీ టూ టైప్స్గా చెప్పుకోవచ్చు. ఒకటి గ్లయల్ ట్యూమర్స్ అని కానీ నాన్ గ్లయల్ ట్యూమర్స్ అని కానీ లేదా బినైన్ ట్యూమర్స్ అని కానీ ఆర్ మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్ అని కానీ చెప్పుకోవచ్చు. బినైన్ అంటే తక్కువగా స్లోగా పెరిగేటటువంటి ట్యూమర్స్ని బినైన్ ట్యూమర్స్ అంటాము. అదే ఫాస్ట్గా ర్యాపిడ్గా ప్రోగ్రెస్ అవుతూ ఉండడము, ఇన్ఫిల్ట్రేట్ అవుతూ ఉండడం, పక్క టిష్యూస్ని డ్యామేజ్ చేస్తూ ఉండడం, ప్రెస్ చేస్తూ ఉండడము, ఇటువంటి ట్యూమర్స్ని మనము జనరలీ మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్ అని అంటూ ఉంటాం. ఇక WHO గ్రేడింగ్ ప్రకారం అయితే దీన్ని ఇంకా కొంచెం ఈ బినైన్ ట్యూమర్స్ని మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్ని టైప్ గ్రేడ్ 1 అని, గ్రేడ్ 2 అని, గ్రేడ్ 3 అని, గ్రేడ్ 4 అని ఫోర్ స్టేజెస్లో డివైడ్ చేస్తూ ఉంటాం. స్టేజ్ని బట్టి దానికి తగ్గట్టుగా మనకు ట్రీట్మెంట్ అనేది ఉంటూ ఉంటుంది. ఇక సిమ్టమ్స్కి వస్తే మనకు ముఖ్యంగా ఈ ట్యూమర్స్ అనేది ఎక్కడ ఎలా ఉంది అంటే ఏ ఏరియాలో ఉంది బ్రెయిన్ ట్యూమర్ అనే దాన్ని బట్టి మనకు సిమ్టమ్స్ అనేవి ఉంటూ ఉంటాయి. ముఖ్యంగా బ్రెయిన్లో ఎక్కడ అంటే మనకు సెరిబ్రమ్ అంటే కార్టెక్స్లో కానీ దాని ఇంటర్నల్గా కార్టెక్స్లో కానీ ఉంటే దాన్ని సెరిబ్రమ్ అంటాము. అదే పోస్టియర్ ఫోసా అంటాం అంటే సెరిబెల్లం అని కానీ చిన్న మెదడు అంటాం మన తెలుగులో. ఈ చిన్న మెదడులో ఉన్న ట్యూమర్స్ కూడా ఒక్కోసారి ట్యూమర్స్ వస్తూ ఉంటాయి. అంటే ఈ సిమ్టమ్స్ అనేవి వేరీ అవుతూ ఉంటాయి. అది ఏ ఏరియాలో ఉండే అనే దాన్ని బట్టి మనకు సిమ్టమ్స్ అనేవి ఉంటాయి. కామన్గా మనకు హెడేక్ కానీ, వామిటింగ్స్ కానీ, ఒక్కోసారి కొంచెం కాగ్నిటివ్ ఇంపేర్మెంట్ అంటే మాటలు సరిగా రాకపోవడము, ఇంబ్యాలెన్స్ అవుతూ ఉండడము, నడుస్తుంటే బ్యాలెన్స్ లేకపోవడము, ఒక్కోసారి తిమ్మిర్లు వస్తూ ఉండడము, ఒకసారి వీక్నెస్ రావస్తూ ఉండడము, అంతేకాకుండా ఒక్కోసారి హియరింగ్ లాస్ అంటే విజన్ కూడా కనిపించకపోవడము, ఇటువంటి సిమ్టమ్స్ ఏమన్నా ఉన్నా కూడా, ఒకసారి ఫేషియల్ డీవియేషన్ ఉన్నా కూడా అంటే ముఖం ఒక సైడ్కు లాగుతూ ఉన్నా కూడా నవ్వుతున్నప్పుడు కానీ, ఇటువంటి ఏమైనా సిమ్టమ్స్ ఉన్నప్పుడు కూడా ఒక్కోసారి ట్యూమర్స్ ఉండొచ్చని గ్రహించాల్సి ఉంటుంది. వెంటనే వీటికి సంబంధించి చిన్న బ్రెయిన్ ఇమేజింగ్ కానీ లేదా కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ని కానీ కలవడం ద్వారా కూడా మనము దీన్ని వెంటనే నిర్ధారించుకోవాల్సి ఉంటుందండి. ఇక సిద్ధార్థ్ గారు, ముఖ్యంగా కనుక చూసుకున్నట్టయితే ఈ బ్రెయిన్ ట్యూమర్స్ రావడానికి గల మెయిన్ కాజెస్ ఏంటంటారు? బ్రెయిన్ ట్యూమర్స్ ముఖ్యంగా రావడానికి ఏంటంటే మనకు ఇవి చాలా కారణాలు ఉంటాయి. ముఖ్యంగా జీన్స్ అనేవి చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంటాయి. జీన్స్ అంటే మన క్రోమోజోమ్స్లో మనకు అనువంశిక పదార్థాలు అంటాం కదా, జీన్స్ అనేవి ఉంటాయన్నమాట. ఈ జీన్స్లో కొన్ని రకమైన జీన్స్ ఏం చేస్తాయంటే మన సెల్స్ని అంటే న్యూరాన్స్ని రేట్ ఆఫ్ అంటే దాని గ్రోత్ని కంట్రోల్ చేసే జీన్స్ ఉంటాయన్నమాట. అంటే కొన్ని సెల్స్ ఎక్కువగా అబ్నార్మల్గా గ్రోత్ అవ్వకుండా కాపాడేటటువంటి జీన్స్ ఉంటాయి. ఈ జీన్స్లో డిఫెక్ట్ వచ్చినప్పుడు ఒక్కోసారి ఏమవుతుందంటే కొన్ని సెల్స్ న్యూరాన్స్ కావచ్చు, దాని చుట్టూ ఉన్న కనెక్టివ్ టిష్యూ సెల్స్ ఉంటాయి అంటే గ్లయల్ సెల్స్ కావచ్చు లేదా బ్లడ్ టిష్యూస్ కావచ్చు, బ్లడ్ వెసల్స్ కావచ్చు, ఇటువంటివి అంటే లేదా బ్రెయిన్ చుట్టూ ఉన్న మెనింజెస్లో కావచ్చు, ఈ టిష్యూ సెల్స్ ఎక్కువగా గ్రోత్ అవ్వడం వల్ల అంటే ప్రొలిఫరేట్ అవ్వడం వల్ల కూడా మనకు ఈ ట్యూమర్స్ అనేవి వస్తూ ఉంటాయి. అంతేకాకుండా కొన్ని రకమైన జీన్స్ ఏం చేస్తాయి అంటే వేరే జీన్స్లో ఏదైనా డిఫెక్ట్ వచ్చినప్పుడు దాన్ని కరెక్ట్ చేస్తూ ఉంటాయి. ఆ జీన్స్లో డిఫెక్ట్ వచ్చినప్పుడు కూడా ఈ డిఫెక్టివ్ జీన్స్ తొందరగా రేట్ ఆఫ్ గ్రోత్ అంటే సెల్స్ని గ్రోత్ చేయడం ద్వారా, సెల్స్ అబ్నార్మల్ గ్రోత్ అవ్వడం వల్ల కూడా ట్యూమర్స్ వస్తూ ఉంటాయి. ఇక మూడో రకం జీన్స్ ఉంటాయి. ఇవేంటంటే ఇమ్యూనాలజికల్ జీన్స్ అంటారు. ఇవి ఏదన్నా ఒక సెల్స్ ఫాస్ట్గా గ్రోత్ అవుతున్నాయి, అది రిపేర్ అవ్వడానికి వీలు కాని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ సెల్స్ని డెత్ చేస్తూ ఉంటాయి, అంటే ఆ సెల్స్ని చంపేస్తూ ఉంటాయి. ఇటువంటి జీన్స్ని కూడా మనము జీన్స్లో కూడా డిఫెక్ట్ వచ్చి ఆ జీన్స్ సరిగా పనిచేయకపోవడం వల్ల కూడా మనకు ఒక్కోసారి ట్యూమర్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి.
సో ఇలా ఈ రకంగా ఇటువంటి జీన్స్లో డిఫెక్ట్ ఉన్నప్పుడు ముఖ్యంగా మనకు ఈ జీన్స్ అనేవి వస్తుంటాయి. ఇప్పుడు రీసెంట్గా ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కూడా కొన్నిసార్లు కొన్ని ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ మనం తినే ఫుడ్లో కానీ మనంత కెమికల్స్ ఎక్స్పోజర్ కానీ లేదా ఫ్యూమ్స్ ఎక్స్పోజర్ కానీ వీటి వల్ల కూడా ఫర్టిసైడ్స్ అంటే మనం వాడే ఏమంటారు ఈ ఎరువులు ఇవి వాడడం వల్ల కూడా మనకు ఒక్కోసారి ఏమవుతుందంటే ఈ జీన్స్లో అనే చేంజెస్ వచ్చి జీన్స్ నుంచి ట్యూమర్స్ వచ్చే అవకాశం కూడా మనకు ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. ఓకే సిద్ధార్థ్ గారు కాల్స్ వెయిట్ చేస్తున్నారు, కాల్స్ కూడా చూద్దాము. ఆల్టర్నేటివ్లీ హలో హలో నమస్తే లక్ష్మీనారాయణ గారు చెప్పండి. డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే అండి చెప్పండి. నమస్తే సార్ చెప్పండి సార్. హలో సార్ నేను పార్కెస్ పేషెంట్ సార్. ఓకే అండి. తర్వాత డిబిఎస్ ప్రాబ్లం ఉందండి. తర్వాత తర్వాత సార్ నాకు సర్వికల్ ఆన్లైన్ ప్రాబ్లం ఉంటుంది. ఓకే అండి. సర్వికల్ ఆన్లైన్ డిస్ట్ అని ఉంది సార్. ఓకే అంటే ఏదైతే సార్ బ్రెయిన్కి వెళ్ళలేదు, నరువు సార్ బ్లాక్ అయింది సార్. అది చేయగలుగుతారా? అంటే ఈ సర్వైకల్ స్పాండలైటిస్ అంటే ఏంటంటే మనకు ఈ స్పైన్ ఒక సర్వైకల్ స్పైన్ అంటాం, అంటే మెడలో ఉన్న బోన్స్ అరగడం వల్ల, అంటే ఎక్కువ యూసేజ్ కానీ మన పోస్చర్ సరిగా లేకపోవడం వల్ల కానీ పొజిషన్ సరిగా లేకపోవడం వల్ల కానీ అరగడం వల్ల ఒక్కోసారి నర్వ్స్ ప్రెస్ అవ్వడం వల్ల మనకు పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. దీన్నే నర్వ్ బ్లాక్ అంటుంటాము. ఒక్కోసారి నర్వ్ ప్రెషర్ అవుతూ ఉంటుంది, దానివల్ల ఒక్కోసారి షోల్డర్ పెయిన్స్ కానీ లేదా ఆర్మ్ పెయిన్ కానీ లేదా ఈ చెయ్యంత లాగుతుండడం కానీ తిమ్మిరి వస్తుండడం కానీ ఇటువంటి సింటమ్స్ కనపడుతూ ఉంటాయి. ఇది మనకు దీనికి కొన్ని రకమైన సర్జరీస్ అంటే ఇది ఎంత సివియర్గా ఉంది అని చూడడం ద్వారా ఆ న్యూరల్ ఫొరమెన్ అనేది ఎంత నేరో అయింది లేదా స్పైనల్ కెనాల్ అనేది ఎంత నేరో అయింది అనే దాని ద్వారా దీనికి కొన్ని సర్జికల్ మెథడ్స్ ద్వారా కూడా మనం దీన్ని కరెక్ట్ చేయవచ్చండి. వేరియస్ సర్జరీస్ ఉంటాయి, ఒకటి డిస్కెక్టమీ అంటాము లేదా లామినెక్టమీ అంటాము. ఇలా డిఫరెంట్ సర్జరీస్ ద్వారా అంటే మీకు ఎటు ఎక్కడ ప్రెస్ అవుతుంది అనే దాన్ని బట్టి డిసైడ్ చేస్తూ ఉంటామండి మేము. ఇంకా సిద్ధార్థ్ గారు ముఖ్యంగా కనుక చూసుకున్నట్టయితే ఈ బ్రెయిన్ ట్యూమర్స్ కనుక చూస్తే ఏ ఏజ్ గ్రూప్స్ వారిలో ఎక్కువగా చూసే అవకాశం ఉందంటారు? ఎట్ ద సేమ్ టైం పిల్లల్లో కూడా బ్రెయిన్ ట్యూమర్స్ రావచ్చా? ముఖ్యంగా బ్రెయిన్ ట్యూమర్స్ అనేవి కామన్గా మిడిల్ ఏజ్ నుంచి ఓల్డ్ ఏజ్ గ్రూప్లో ఎక్కువగా కనబడుతూ ఉంటాయి, కానీ చిల్డ్రన్లో కూడా ఇవి ఎక్కువగా కనబడుతూ ఉంటాయండి. ముఖ్యంగా ఈ బ్రెయిన్ ట్యూమర్స్ అనేటివి చూస్తే మనకు ఈ 40-50 ఇయర్స్ ఏజ్ గ్రూప్ నుంచి ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. వీళ్ళలో మెయిన్గా గ్లయోమాస్ అంటారు, గ్లయోమాస్లో కూడా ఆస్ట్రోసైటోమాస్ అనేవి కామన్గా కనబడుతూ ఉంటుంది. గ్లయోమా ట్యూమర్స్ అనేవి ఆల్మోస్ట్ 78% ఆఫ్ ద ట్యూమర్స్లో ఇది కామన్గా కనబడుతుంది. వీటిలో కూడా 50% మళ్ళీ ఆస్ట్రోసైటోమాస్ అనేవి ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. ఈ ఆస్ట్రోసైటమాస్ అనేవి అదే చిల్డ్రన్లో కూడా ప్రెజెంట్ అవ్వచ్చు. చిల్డ్రన్లో ప్రెజెంట్ అయినప్పుడు అది లో గ్రేడ్ ట్యూమర్స్గా ప్రెజెంట్ అవుతుంది, అదే అడల్ట్స్లో ప్రెజెంట్ అయినప్పుడు హై గ్రేడ్ ట్యూమర్స్ లాగా ప్రెజెంట్ అవుతూ ఉంటుంది. ఈ హై గ్రేడ్ ట్యూమర్స్ అంటే ఫాస్ట్గా పెరుగుతూ ఉంటాయి, వీటి వల్ల తొందరగా డిటూరేట్ అయ్యే అవకాశం ఉంటుంది, న్యూరాలజికల్ సైన్స్ తొందరగా కనిపించే అవకాశం ఉంటుంది. అదే చిల్డ్రన్లోకి వస్తే ఇది లో గ్రేడ్ ట్యూమర్స్గా ఉంటాయి, అంటే స్లోగా పెరుగుతూ ఉంటుంది, సింప్టమ్స్ తొందరగా డిటెక్ట్ అవ్వవు, అందువల్ల ఒక్కోసారి డయాగ్నోసిస్ అనేది కూడా లేట్ అవుతూ ఉంటుంది ముఖ్యంగా చిల్డ్రన్లో. చిల్డ్రన్లో కూడా కామన్గా మనకు పోస్టియర్ ఫోసా ట్యూమర్స్ ఎక్కువగా కనపడుతుంటాయి. పోస్టియర్ ఫోసా అంటే చిన్న మెదడు ట్యూమర్స్ అనేటివి ఎక్కువగా కనపడుతుంటాయి. ఈ ట్యూమర్స్ ఉన్న వాళ్ళలో ఏంటంటే జనరల్లీ పిల్లల్లో నడక ఇంబ్యాలెన్స్ వస్తూ ఉండడం ఒకటి ఫస్ట్ సింప్టమ్స్ ఉండొచ్చు. హెడేక్స్ కావచ్చు, ఒక్కొక్కసారి ఈవెన్ స్టిఫ్నెస్ ఉండొచ్చు లింప్స్లో, అంటే నడుస్తున్నప్పుడు స్టిఫ్ కావడము, పడిపోతూ ఉండడము, గెయిట్ తొందరగా రాకపోవడము, ఇటువంటి సింప్టమ్స్ కనపడుతూ ఉంటాయి. కొన్నిసార్లు ఈవెన్ హెడ్ సైజ్ పెరుగుతూ ఉండడం, అంటే బిలో 2 ఇయర్స్ ఉన్న కిడ్స్లో అయితే హెడ్ సైజ్ పెరుగుతూ ఉండడము, అంటే సైజ్ పెరుగుతూ ఉండడం వల్ల దాన్ని అంటే హైడ్రోసెఫలస్ అంటే నీరు ఎక్కువ చేరడం వల్ల ఒక్కోసారి ఈ హెడ్ సైజ్ పెరగడం అనేది, హెడ్ సర్కంఫరెన్స్ కూడా మనం జనరల్గా పిల్లల్లో చూస్తూ ఉండాలి. ఇవి ఇలా చూడడం ద్వారా మనం తొందరగా వీటిని డిటెక్ట్ చేయవచ్చు అండి పిక్చర్లలో కూడా. ఓకే సిద్ధార్థ్ గారు, ఇక మరికొంతమంది కాలర్స్తో మాట్లాడే ముందు ఎట్ ద సేమ్ టైం కనుక చూసుకున్నట్టయితే సివియర్ హెడేక్ని ఎప్పుడు బ్రెయిన్ ట్యూమర్గా పరిగణించాలి, అలాగే బ్రెయిన్ ట్యూమర్కి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఎలా ఉన్నాయి అవన్నీ సిద్ధార్థ్ గారు కాలర్ ఉన్నారు చూసేద్దాము. కర్నూలు నుండి విజయలక్ష్మి. హలో హలో విజయలక్ష్మి గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే సార్. చెప్పండి. నమస్తే అమ్మ. నాకు 3 ఇయర్స్ నుంచి హెడేక్ బాగా ఉంటుంది సార్. ఓకే. నా ఏజ్ వచ్చేసి 40. ఓకే అండి. మామూలుగా న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్తే ఆయన 500 హెవీగా వచ్చినప్పుడు వాడమని సజెషన్ చేశారు. అది తర్వాత మళ్ళీ అది ఎందుకో తగ్గట్లేదు సార్. అయినా కానీ మళ్ళీ ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన వాసోగ్రెయిన్ అనేసి ఇంకో టాబ్లెట్ చెప్పారు. అవి వేసుకుంటుంటే కూడా నాకు ఎందుకో తలనొప్పి అయితే తగ్గట్లేదు సార్. ఓకే అండి.
ముఖ్యంగా ఈ హెడేక్స్ అనేవి అంటే హెమిక్రేనియల్ హెడేక్స్ అంటాం, అంటే వన్ సైడ్ హెడేక్స్ కానీ అట్లా ఏదైనా ఉండి ముఖ్యంగా మీకు ఈ లైట్ ఉన్నా కూడా సౌండ్ ఉన్నా కూడా కొంచెం ఇరిటబిలిటీ ఉండడము, అన్నాయంగా అనిపిస్తుండడము, అంటే పడకపోవడము, ఇటువంటివి ఏమైనా లక్షణాలు ఉంటే ఒక్కొక్కసారి ఇవి థ్రాంబింగ్ పెయిన్ ఉన్నా కూడా దీన్ని ఒక్కొక్కసారి మనం మైగ్రేన్ లక్షణాలు ఉన్నట్టు గమనించవలసి ఉంటుంది. ఈ మైగ్రేన్ లక్షణాలు ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఈ రకమైన టాబ్లెట్స్ మీరు చెప్పినట్టుగా వ్యాసోగ్రేన్ కానీ ఈ జనడామ్ కానీ ఒక్కోసారి ఏదైనా హెడేక్ ఉన్నప్పుడు వేసుకోమని చెప్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా ఈ హెడేక్స్ మరీ ఫ్రీక్వెంట్గా వస్తున్నప్పుడు, అంటే ఒక మంత్లో ఆల్మోస్ట్ 10 times కంటే ఎక్కువ వస్తూ ఉండడము, మీకు ముఖ్యంగా చాలా ట్రబుల్ చేస్తున్నప్పుడు దీనికి ప్రొఫిలాక్టిక్ మెడిసిన్స్ ఉంటాయి. ప్రొఫిలాక్టిక్ మెడిసిన్స్ అంటే ఒక్కొక్కసారి మనకు బీటా బ్లాకర్స్ అని కానీ లేదా యాంటీ కన్వల్సెన్స్ కానీ టోపిరమేట్ అని కానీ డైవాల్ప్రోయేట్ కానీ వాల్ప్రోయేట్ అని కానీ ఇటువంటి డ్రగ్స్ వాడడం ద్వారా దీన్ని మనము ఫ్రీక్వెన్సీ ఆఫ్ హెడేక్స్ని కంట్రోల్ చేసుకోవచ్చు అండి. ఇంకా సిద్ధార్థ్ గారు, ముఖ్యంగా కనుక చూసుకున్నట్టయితే ఇప్పుడు సివియర్ హెడేక్ని కనుక చూస్తే మనం ఎప్పుడు బ్రెయిన్ ట్యూమర్గా పరిగణించాలి అంటారు, ఎట్ ద సేమ్ టైం కనుక చూస్తే డయాగ్నోసిస్ ఎలా ఉంటుందంటారు? ముఖ్యంగా ఈ హెడేక్స్ అనేవి కామన్గా మనకేంటంటే హెడేక్స్తో పాటు ఇంకేదైనా వేరే సిమ్టమ్స్ ఉన్నప్పుడు, అంటే ముఖ్యంగా విజన్ సరిగా కనిపించకపోవడం కానీ, ఒక్కొక్కసారి సడన్ అబ్స్క్రేషన్ ఆఫ్ విజన్స్ అంటాం, అంటే సడన్గా విజన్ బ్లాక్ అవుట్ అవుతుండడం కానీ, లేదా కళ్ళు తిరగడం కానీ, లేదా ఫిట్స్ కానీ ఇట్లా ఏదైనా వస్తున్నప్పుడు కానీ, లేదా ఏదైనా వీక్నెస్ కానీ, వీక్నెస్తో పాటు ఏదైనా టింగ్లింగ్ నమ్నెస్ ఇట్లాంటివి ఏదైనా, అంటే తిమ్మిర్లు మంటలు ఇట్లాంటివి ఏమైనా వస్తున్నా కానీ, లేదా ఇంబ్యాలెన్స్ నడుస్తున్నప్పుడు బ్యాలెన్స్ లేకపోవడం కానీ, లేదా హియరింగ్ ప్రాబ్లమ్స్ కానీ ఇటువంటివి ఏదైనా ఉన్నప్పుడు, లేదా మౌత్ డివియేషన్ కానీ, లేదా ఫేస్లో ఒకసారి టింగ్లింగ్ నమ్నెస్ వచ్చినా కానీ, ఇటువంటి సిమ్టమ్స్ ఏదైనా ఉంటే ముఖ్యంగా ఇది నార్మల్ హెడేక్స్ అంటే ప్రైమరీ హెడేక్సే కాకుండా ఏదైనా సెకండరీ హెడేక్స్ అంటే ఏదైనా బ్రెయిన్లో ట్యూమర్స్ కానీ లీషన్స్ కానీ ఉన్నప్పుడు వచ్చే ట్యూమర్ హెడేక్స్ని సెకండరీ హెడేక్స్ అంటాం, సెకండరీ హెడేక్స్ అని గమనించవలసి ఉంటుంది. అంటే గమనించిన వెంటనే కన్సల్టెంట్ని అంటే న్యూరాలజిస్ట్ని కన్సల్టెంట్ అవ్వడము, వెంటనే దానికి ఏదైనా ఇమేజింగ్ అంటే ఎంఆర్ఐ కానీ సిటీ బ్రెయిన్ కానీ చేయడం ద్వారా మనము దాంట్లో బ్రెయిన్లో ఏమైనా ట్యూమర్స్ ఉన్నా కూడా లేదా ఇంకేదైనా లీషన్స్ ఉన్నా కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. అలా కాకుండా కామన్గా రెగ్యులర్గా హెడేక్స్ వస్తున్నాయంటే ఒక మైగ్రేన్ పేషెంట్స్లో కావచ్చు, సడన్గా ఉన్నట్లుండి డిఫరెంట్ టైప్ ఆఫ్ హెడేక్స్ అంటే ఎప్పుడు వచ్చే హెడేక్ కాకుండా సడన్గా డిఫరెంట్ టైప్ ఆఫ్ హెడేక్ వచ్చినా కానీ వామిటింగ్స్ ఉన్నా కానీ అటువంటప్పుడు కూడా మనం ఒక్కోసారి ఇది వేరే టైప్ ఆఫ్ హెడేక్స్ ఉండొచ్చు, అంటే ఇది ఏదైనా సెకండరీ హెడేక్ ఉండొచ్చు, లేదా బ్రెయిన్లో ఇంకేదైనా ట్యూమర్స్ కానీ లీషన్స్ కానీ ఉండొచ్చు, లేదా బ్లీడ్ అయి ఉండొచ్చు అని గమనించి వెంటనే దానికి కూడా ఇమేజింగ్ చేసుకోవడం ద్వారా మనం వెంటనే దీన్ని డయాగ్నోస్ చేసే అవకాశం ఉంటుందండి. ఇంకా సిద్ధార్థ్ గారు, బ్రెయిన్ ట్యూమర్స్కి కనుక చూసుకున్నట్టు అయితే ట్రీట్మెంట్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది? ముఖ్యంగా మనకు బ్రెయిన్ ట్యూమర్స్కి వచ్చేసరికి ఇక్కడ ఫస్ట్ ఇది బినైన్ ట్యూమర్స్, మ్యాగ్నెంట్ ట్యూమర్స్ అని చూస్తాము, అండ్ ప్రైమరీ ట్యూమర్స్, మెటాస్టాటిక్ ట్యూమర్స్ అని చూస్తాం. మెటాస్టాటిక్ ట్యూమర్స్ ఉన్నప్పుడు ఏంటంటే ముఖ్యంగా ట్యూమర్ అనేది ఎక్కడైనా బాడీలో నుంచి బ్రెయిన్కి వెళ్ళినప్పుడు వచ్చే ట్యూమర్స్ని మనం మెటాస్టాటిక్ ట్యూమర్స్ అంటాం. ఈ మెటాస్టాటిక్ ట్యూమర్స్ ఉన్నప్పుడు ఏంటంటే మనం బ్రెయిన్ మిగతా బాడీ కూడా ఇమేజింగ్ చేయడం, అంటే ఏదర్ సిటీ కావచ్చు లేదా ఎంఆర్ఐ బ్రెయిన్ కానీ చేయడం ద్వారా, ఒక్కొక్కసారి ఈవెన్ పెట్ స్కాన్ చేయడం ద్వారా కూడా మనము బాడీలో ఇంకెక్కడ ట్యూమర్ ఉంది అంటే ప్రైమరీ ట్యూమర్ ఎక్కడ ఉంది అనేది గమనించవచ్చు. గమనించి దానికి వెంటనే ట్రీట్మెంట్ చేయవలసి ఉంటుంది. ఇక ప్రైమరీ ట్యూమర్స్కి వస్తే ప్రైమరీ ట్యూమర్స్ అనేవి ముఖ్యంగా బ్రెయిన్లో ఉన్న టిష్యూ నుంచి కానీ బ్రెయిన్ సరౌండింగ్స్ ఉన్న టిష్యూస్ నుంచి కానీ వస్తూ ఉంటాయి. కాబట్టి వీటికి మనం ముఖ్యంగా ఇది ఏ టైప్ ఆఫ్ ట్యూమర్ అనేది ఫస్ట్ తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే WHO గ్రేడింగ్ ప్రకారం గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఉంటే చాలా రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. అదే గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఉంటే మనం ట్యూమర్ రిసెక్షన్స్ చేయొచ్చు. ట్యూమర్ రిసెక్షన్ అంటే ట్యూమర్ని తీసేయడం ద్వారా మనం దీన్ని ట్రీట్ చేయవలసి ఉంటుంది. సో ఫస్ట్ ఇది ఏ టైప్ ఆఫ్ ట్యూమర్ అని చూడడానికి ఒకటి, రెండు ఇది ట్యూమర్ అయినా కాదా, ట్యూమర్ కాకుండా ఇంకేదన్నా డిమైలినేషన్స్ కానీ అలా ఏమన్నా ఉన్నాయా, వేరే రకమైన లీషన్సా అని కనుక్కునేదానికి మనము ఫస్ట్గా స్టీరియోటాక్టిక్ బయాప్సీ అంటాం. బయాప్సీ అంటే చిన్న హోల్ చేయడం ద్వారా బ్రెయిన్ స్కల్ టిష్యూకి న్యూరో నావిగేషన్ అంటే సర్జికల్ నావిగేషన్స్ ద్వారా మనం ప్రీవియస్ తీసుకునే ఇమేజింగ్ని బట్టి కరెక్ట్గా ట్యూమర్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి చిన్న టిష్యూ శాంపుల్ తీసి బయాప్సీకి పంపుతాం అనమాట. ఆ బయాప్సీలో మనకు రిపోర్ట్ వచ్చిన తర్వాత అది గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అనే దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేస్తుంటాం. ముఖ్యంగా గ్రేడ్ 3, గ్రేడ్ 4 ట్యూమర్స్ ఉంటే దానికి ముఖ్యంగా ఒక్కోసారి సైజ్ ఎక్కువగా ఉందనుకోండి, అది ఇన్ఆపరబుల్ అంటే ఆపరేట్ చేయడానికి కష్టంగా ఉన్నప్పుడు, అంటే ముఖ్యంగా బేస్ ఆఫ్ ద స్కల్ బేస్లో ఉన్నా కానీ లేదా ఎనీ వైటల్ ఏరియాస్లో ఉన్నప్పుడు కానీ, ముఖ్యంగా మెడిల్లో బ్లాస్టోమా అంటే చిన్న మెదడులో ఉన్న ట్యూమర్స్ కానీ ఇలా ఉన్నప్పుడు రేడియోథెరపీ ఫస్ట్ ప్రిఫర్ చేస్తాము. రేడియోథెరపీ చేసిన తర్వాత బ్రెయిన్ సైజ్ తగ్గిన తర్వాత ఆపరబుల్ అయినప్పుడు ఆపరేట్ చేస్తూ ఉంటాం. ఇక గ్రేడ్ 1, గ్రేడ్ 2 ట్యూమర్స్ అంటే ట్యూమర్ రిసెక్షన్ చేస్తామన్నమాట. ట్యూమర్ రిసెక్షన్ కోసం ఫస్ట్ క్రేనియాటమీ అంటాం,
చిన్న బోన్ రిమూవ్ చేయడం ద్వారా స్కల్ బోన్ని, తర్వాత న్యూరో నావిగేషన్ ద్వారా ఫస్ట్ అక్కడ దాని చుట్టూ న్యూరల్ పాత్వేస్ ఎక్కడ ఉన్నాయని చూస్తాం. న్యూరల్ పాత్వేస్ మీద ఏమన్నా ఉందా ట్యూమరు, లేదా సరౌండింగ్ న్యూరల్ పాత్వేస్ని అఫెక్ట్ చేయకుండా ట్యూమర్ని రిసెక్ట్ చేయడానికి చూస్తాము. దీనివల్ల ఏంటంటే ట్యూమర్ రిసెక్షన్ చేసిన తర్వాత కూడా సైడ్ ఎఫెక్ట్స్, అంటే మనకు పోస్ట్ ఆపరేటివ్ ఎఫెక్ట్స్ ఎక్కువ లేకుండా కూడా మనం దీన్ని కంట్రోల్ చేయవచ్చండి. ఇప్పుడు లేటెస్ట్గా మనకు ఈ న్యూరో నావిగేషన్ సిస్టమ్ ద్వారా సక్సెస్ రేట్ అనేది కొంచెం ప్రీవియస్తో పోలిస్తే చాలా బెటర్గా ఉంటుంది. అంతేకాకుండా ఇంట్రాఆపరబుల్ ఎంఆర్ఐస్ అంటాం, ఇప్పుడు ఇవి న్యూ టెక్నాలజీ వచ్చింది. ఇంట్రాఆపరేటివ్ అంటే ఎంఆర్ఐ ఈవెన్ ఆపరేటివ్ థియేటర్లో యూస్ చేస్తూ లైవ్గా మనం ఎక్కడ ట్యూమర్ ఉంది, అది ఏ పాత్వేస్ దగ్గర ఉంది అని చూస్తూ దాన్ని రిసెక్ట్ చేస్తూ ఉంటాం. ఇది కూడా ఒక రీసెంట్ టెక్నాలజీ. ఈ రీసెంట్ టెక్నాలజీ ద్వారా కూడా ఇంకా ఈ ట్యూమర్ రిసెక్షన్స్ సర్జరీస్ అనేవి ఇంకా సక్సెస్ రేట్ అనేది బాగా పెరుగుతూ పోతుంది. ఇక రేడియోథెరపీకి వచ్చేసరికి రేడియోథెరపీస్ కూడా చాలా రకాల రేడియోథెరపీ ఉంటుంది. ఇప్పుడు రీసెంట్గా గామా నైఫ్ సర్జరీ అంటాం. గామా నైఫ్ సర్జరీ అంటే స్టీరియోటాక్టిక్ లేజర్ సర్జరీస్ అంటాము. ఈ లేజర్ సర్జరీస్ ద్వారా ఒక బీమ్స్ని, అంటే మల్టిపుల్ బీమ్స్ని, రేడియేషన్ బీమ్స్ని ఒక కరెక్ట్గా ట్యూమర్ మీద ఫోకస్ చేయడం ద్వారా రేడియేషన్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్, అంటే వేరే మీ రిమైనింగ్ టిష్యూ డ్యామేజ్ అవ్వకుండా మనం ఈ ట్యూమర్ని సైజ్ తగ్గించడము, దాన్ని రిసెక్ట్ చేయడానికి వీలవుతూ ఉంటుంది. సో ఇటువంటి రేడియోథెరపీస్ కూడా ఇప్పుడు మనము కొత్తగా అందుబాటులోకి వచ్చాయి. పూర్వం ఫోటాన్ బీమ్ రేడియోథెరపీ అని వాడేవారము. అంతేకాకుండా 3D కన్ఫర్మ్డ్ రేడియోథెరపీ అని కూడా థెరపీస్ కూడా వాడేవారు. ఇప్పుడు ఇది రీసెంట్ టెక్నాలజీ అండి. ఈ రకంగా కూడా మనం ట్యూమర్స్ని ట్రీట్ చేసే అవకాశం ఉంటుంది. ఇక సిద్ధార్థ్ గారు, ముఖ్యంగా కనుక చూసుకున్నట్టయితే పిల్లల్లో వచ్చే బ్రెయిన్ ట్యూమర్స్కి కనుక చూస్తే ట్రీట్మెంట్ ప్రొసీజర్ సేమ్ ఉంటుందా అడల్ట్స్కి పిల్లలకి? అట్ ద సేమ్ టైం రీఅకరెన్స్ అనేది ఉంటుందా ఆఫ్టర్ సర్జరీ? రీఅకరెన్స్ అనేది వచ్చే అవకాశం ఉందా? ముఖ్యంగా ఇక్కడ గ్రేడ్ 3, గ్రేడ్ 4 WHO గ్రేడింగ్ ప్రకారం గ్రేడ్ 3, గ్రేడ్ 4 అయిన ట్యూమర్స్కి రికరెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా గ్రేడ్ 4 ట్యూమర్స్కి వచ్చేసరికి ఎగ్జాంపుల్స్ గ్లయోబ్లాస్టోమా మల్టీఫార్మే అంటాము. ఇటువంటి ట్యూమర్స్ ఏంటంటే చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతాయి. వితిన్ 1 మంత్, 2 మంత్స్లోనే అది బ్రెయిన్ సరౌండింగ్ టిష్యూస్ని, అంటే ఒక హాఫ్ నుంచి వేరే సైడ్కి కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇటువంటి ట్యూమర్స్లో కూడా ముఖ్యంగా బయాప్సీ చేయడము అండ్ రేడియోథెరపీసే ఎక్కువగా మనం ప్రిఫర్ చేస్తూ ఉంటాము. ఈ ట్యూమర్స్ అనేవి చాలా చిల్డ్రన్స్లో ఎక్కువ కనిపించేవి, ముఖ్యంగా అడల్ట్స్లో కనిపిస్తాయి. చిల్డ్రన్స్కి వచ్చేసరికి కామన్గా మెడులో బ్లాస్టోమాస్ కానీ, గ్లయోమాస్ కానీ, ఆస్ట్రోసైటోమాస్ కానీ ఇవి ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. ఈ చిల్డ్రన్లో వచ్చేసరికి ఇవి లో గ్రేడ్ ట్యూమర్స్ ఎక్కువగా ఉంటాయి. కానీ ఈ ప్రాబ్లం ఏంటంటే ఈ చిల్డ్రన్స్లో వచ్చేసరికి ఇది బ్రెయిన్ స్టెమ్ను ఎఫెక్ట్ చేయడము, లేదా సరౌండింగ్ టిష్యూస్లో ఉండడం వల్ల ఒక్కోసారి ఇది ఆపరబుల్ కాకపోవచ్చు. ఆపరబుల్ అంటే వెంటనే దాన్ని రిమూవ్ చేసే అవకాశం లేకపోవచ్చు. అటువంటి పరిస్థితుల్లో కూడా మనం రేడియోథెరపీని ఫస్ట్ యూటిలైజ్ చేసుకొని రేడియోథెరపీ ద్వారా సైజ్ అది తగ్గిన తర్వాత కానీ ఆపరబుల్ అయితే దాన్ని ఆపరేట్ చేసే అవకాశం ఉంటుంది. చిల్డ్రన్స్లో జనరలీ ఈ మోస్ట్ ఆఫ్ ద ట్యూమర్స్ వచ్చేసి గ్లయోమాస్ ఎక్కువ ఉంటాయి, ఆస్ట్రోసైటోమాస్ ఎక్కువ ఉంటాయండి. సిద్ధార్థ్ గారు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ మనం ఎక్కువ ఆఫ్టర్ ట్రీట్మెంట్ కావచ్చు, అట్ ద సేమ్ టైం బ్రెయిన్ ట్యూమర్స్ ఉన్న వాళ్ళ దాంట్లో కనుక చూసుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ చూడొచ్చు? ముఖ్యంగా బ్రెయిన్ ట్యూమర్స్ ఉన్న వాళ్ళల్లో, అంటే పోస్ట్ సర్జరీ ముఖ్యంగా మనం ఏంటంటే, అందుకే దీంట్లో ప్రీ సర్జికల్ ఎవాల్యుయేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రీ సర్జికల్ ఎవాల్యుయేషన్ అంటే బ్రెయిన్లో ఒక్కొక్క పార్ట్కి ఒక్కొక్క ఫంక్షన్ ఉంటుంది. ఎలక్వెంట్ కార్టెక్స్ అంటాం. ఎలక్వెంట్ కార్టెక్స్ అంటే ఏది మనకు ఫంక్షన్స్ మెయిన్గా ఉండేటివి అనమాట. అంటే ఇప్పుడు లాంగ్వేజ్ ఏరియాస్, సపోజ్ లెఫ్ట్ సైడ్ లాంగ్వేజ్ ఏరియాస్ ఉంటాయి, ఒక్కోసారి విజువల్ పాత్వేస్ ఉంటాయి, ఒక్కోసారి హియరింగ్ పాత్వేస్ ఉంటాయి. సో ట్యూమర్ ఏదానికి దగ్గరగా ఉంది, ఆ పాత్వేస్ ఎక్కడ ఉన్నాయి, ఫస్ట్ దాన్ని మనం డిలీనేట్ చేసుకోవాలి. దీనికోసం ముఖ్యంగా మనం ఫంక్షనల్ MRIs కానీ, పెట్ స్కాన్స్ కానీ యూస్ చేస్తూ ఉంటాం. ఇవి యూస్ చేసుకున్న తర్వాత, స్పెక్ట్రోస్కోపీస్ కానీ ఇవి యూస్ చేసుకున్న తర్వాత, ఈ ట్యూమర్ని మనం సాధ్యమైనంత వరకు టోటల్గా తీయలే, అంటే ఇప్పుడు అది ఎలక్వెంట్ కార్టెక్స్లో ఉందనుకోండి, టోటల్గా మనం తీయలేం దాన్ని. ఎంతవరకు రిమూవ్ చేయగలము అంతవరకు రిమూవ్ చేసి పోస్ట్ ఆప్ మళ్ళీ రేడియోథెరపీ చేయడం ద్వారా కూడా మనం దాన్ని రికరెన్స్ కాకుండా ప్రివెంట్ చేయడానికి చూస్తూ ఉంటాము. ఇటువంటి సర్జరీస్ అంటే పెద్ద ట్యూమర్స్ ఉన్నప్పుడు, లేదా ఏదైనా ఎలక్వెంట్ కార్టెక్స్లో ఉన్నప్పుడు, వాటిని ప్రెస్ చేస్తున్నప్పుడు కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి. ముఖ్యంగా ఏంటంటే ఆఫ్టర్ రిమూవల్ ట్యూమర్ తీసిన తర్వాత ఒకసారి వీక్నెస్ రావచ్చు, వన్ సైడ్ వీక్నెస్ కానీ, లేదా లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్ కానీ, విజువల్ ప్రాబ్లమ్స్ కానీ కొన్నిసార్లు వస్తూ ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే పేషెంట్ టు పేషెంట్ రేషనల్గా ఉండాలి మనం. అంటే ఈ ట్యూమర్స్ ఎంత సైజ్ ఉంది, అది తీయడం వల్ల ఎలా ఉంటుంది అనేది రెండు కూడా మనం బ్యాలెన్స్ చేసుకుంటూ లైఫ్ కాపాడాలనుకున్నప్పుడు ఒక్కోసారి కొంచెం మనము డెఫిసిట్స్ వచ్చినా కూడా కొన్ని ట్యూమర్స్ ఆపరేట్ చేయవలసి వస్తూ ఉంటుందండి. థ్యాంక్ యూ సిద్ధార్థ్ గారు. యాక్చువల్లీ బ్రెయిన్ ట్యూమర్స్ కాజెస్ ఏంటి, అట్ ద సేమ్ టైం లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, పిల్లల్లో ఎలాంటి బ్రెయిన్ ట్యూమర్స్ చూడొచ్చు, ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ ఏంటి లేటెస్ట్గా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఇది వాల్టీ హెల్త్ టైమ్. స్టే ట్యూన్డ్ టు TV5.